నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. మనం పురాణ కథలు వింటుంటాం తరచుగా. అయితే పురాణాల ప్రకారం సృష్టి, స్థితి, లయ ఈ మూడు కార్యాలని బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు చేస్తారని తెలుసుకుంటూ ఉంటాం. అంటే బ్రహ్మ మనుషుల్ని సృష్టిస్తాడు, విష్ణువు వాళ్ళని కాచి కాపాడుతాడు, మూడోవాడు లయకారకుడైన శివుడు వీళ్ళని అంతం చేస్తాడు, అంటే చివరి వరకు తీసుకెళ్తాడు, మళ్ళీ పుట్టేందుకు మనకి అవకాశం ఇస్తాడు శివుడు. అయితే వీళ్ళు ముగ్గురు చాలా అంటే సజావైన లైన్లో పనిచేస్తుంటారు. ఆయన పుట్టిస్తాడు, ఈయన పెంచుతాడు, మూడో ఆయన మనని కల్పిస్తూ ఉంటాడు. అంటే మళ్ళీ ఏ మట్టి ముద్దల నుంచి మనం వచ్చామో అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. అయితే ఈ వ్యవహారంలో వీళ్ళలో వీళ్ళు ఎప్పుడైనా పొట్లాడుకున్నారా, ఎప్పుడైనా కొట్టుకుంటారా అప్పుడప్పుడు? మన దగ్గర అయితే కొట్టుకుంటారు. అమ్మా నాన్న వాళ్ళే మన ప్రపంచంలోకి తెస్తారు. మన అమ్మా నాన్న పొట్లాడుకోవటం మనకు కొంచెం తెలుసు. మనం కూడా అమ్మా నాన్నలు అయ్యాక మనము కొట్టుకుంటూనే ఉంటాం. కానీ ప్రపంచానికే అమ్మా నాన్న అయిన విష్ణువు, శివుడు వీళ్ళు ఎప్పుడైనా కొట్టుకున్న సంఘటనలు సాధారణంగా మనకు కనపడవు. హరివంశం అనే పుస్తకంలో కొన్ని చోట్ల అంటే ఒకటి రెండు మూడు సందర్భాల్లో వీళ్ళిద్దరికీ పొట్లాట వచ్చిందని వింటూ ఉంటాం. కానీ మనం రెగ్యులర్గా వినే వినాయక చవితి కథల్లోనూ, తర్వాత చిన్న పొన్న నాటకాల్లోనూ, శివుడు ఇబ్బందుల్లో పడ్డప్పుడు విష్ణువే శివుణ్ణి రక్షించాడని, లేదా విష్ణువుకు అవసరమైనప్పుడు శివుడే అతనికి అడ్డం పడ్డాడని, అంటే అవసరమైనప్పుడు అలాంటివే వింటాం. కానీ వీళ్ళిద్దరూ కొట్టుకున్న సంఘటనలు, వాళ్ళిద్దరూ యుద్ధం చేసిన సంఘటన సాధారణంగా కనపడదు. ఇది చాలా రేర్గా జరిగిన సంఘటన. అయితే ఈ రేర్ సంఘటనకి భారత కథల్లోనే ఒక కథ ఉంది, ఉషాపరిణయం కథ. చాలామందికి ఉషాపరిణయం కథ తెలిసి ఉంటుంది. ఈ ఉష అనే అమ్మాయి బాణాసురుడు అనే రాక్షసుడి కూతురు. ఈ బాణాసురుడు మనం ఇంతకుముందు బలిచక్రవర్తి సంగతులు వింటూ ఉంటాం. ఈ బలిచక్రవర్తి తాలూకు కుమారుడు. అయితే బలిచక్రవర్తిని విష్ణువు వామనావతారంలో నేలకు తొక్కేశాడు, అంటే పాతాళలోకానికి పంపేశాడు. దాంతో బాణుడు, విష్ణువు అంటే అతనికి ఇష్టం ఉండేది కాదు ఈ బాణాసురుడికి. బాణుడి కట 10 చేతులు ఉండేవట. ఈ 10 చేతులతోటి నిత్యం అభిషేకం చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకుని, ఒట్టిగా ప్రసన్నం చేసుకుని నువ్వు నా ఎందుండు అని అడగటం కాకుండా, నా నగరానికి కావలి ఉండు అని అడిగాడట. అంటే తన తాలూకు రాజ్యానికి కాపలాదారుడిగా, తన తాలూకు అత్యంత ప్రీతిపాత్రమైన దైవాన్నే ఈ బాణాసురుడు ఉంచుకోగలిగాడు. ఈ శంకరుడు భక్త సులభుడు. నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు నుంచో కూచో అన్నా కూడా కూర్చుంటాడు. విష్ణువుతోటి అలాంటి ఆటలు ఆడడం సాధ్యపడదు, కానీ శివుడితోటి కుదురుతుంది. కాబట్టి ఈ బాణాసురుడు ఏమన్నాడంటే, ఈ శోణనగరం, శోణపురం అనే తన నగరానికి కావలివాడిగా శివుణ్ణి అట్టుపెట్టుకున్నాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత ఈ బాణాసురుడి కుమార్తె అయిన ఉషకి ఒకరోజు రాత్రి కల వచ్చిందట. ఆ కలలో ఆమె ఒక యువకుడిని చూసింది. అయితే తన ఫ్రెండ్ అయిన చిత్రలేఖకి ఈ సంగతి చెప్పింది. నేను ఒక యువకుడిని చూశాను, అతని మీద నాకు మనసైంది, అతన్ని పెళ్లి చేసుకోదలుచుకున్నానని. ఈ అమ్మాయి కలలో కనబడ్డ వ్యక్తిని ఎవరైనా ఎలా తెలుసుకుంటాం, మన కలలోకి వచ్చిన వాడిని ఇంకోళ్ళు తెలుసుకోలేరు కదా. అయితే ఈ చిత్రలేఖ, ఆ అమ్మాయి గాంధర్వ విద్యలు తెలిసిన అమ్మాయి, చాలా మాయా విద్యలు వచ్చనమాట. దాంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, భూప్రపంచం మీద ఉన్న అందరు రాజకుమారులవి, అందరు నవయువకులవి, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు, చిన్నవాళ్ళ పిల్లలు, సమస్తమైన వాళ్ళ అబ్బాయిలందరినీ ఫోటోలు గీసి చూపించిందట. అంటే ఫోటో గీయడం అంటే తీయడం కాదు కదా, అప్పట్లో చిత్రలేఖనం ఉండేది, బొమ్మలు గీసి చూపించింది. బొమ్మలు గీస్తే ఈ బొమ్మల్లో ఒక యువకుడిని ఉష గుర్తుపట్టింది. ఈ గుర్తుపట్టబడిన యువకుడు ఎవరంటే, శ్రీకృష్ణుడికి సాక్షాత్తు మనమడైన అనిరుద్ధుడు. శ్రీకృష్ణుడికి అష్టభార్యలు మనకు తెలుసు కదా. సో ఈ శ్రీకృష్ణుల వారికి రుక్మిణీదేవి వల్ల కలిగిన సంతానం ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడు కొంత పోలికలో శ్రీకృష్ణుల వారిని పోలి ఉండేవాడు. అయితే ఈ చిత్రలేఖ ఈ అనిరుద్ధుడే ఈ అమ్మాయి కల్లోకి వచ్చిన వాడని తెలుసుకుని, ఒకనాటి రాత్రి మాయోపాయంతో అనిరుద్ధుడిని ఈ ఉషాకన్య తాలూకు అంతఃపురానికి తీసుకొచ్చేసింది. తీసుకొచ్చిన ఈ అనిరుద్ధుడు ఈ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని మోహించి అక్కడే ఉండిపోయాడు అంతఃపురంలో. శ్రీకృష్ణుడు, మిగిలిన కుటుంబం అంతా ఈ కురవాడు కనిపించట్లేదని వెతుకుంటూనే ఉన్నారు. కొంతకాలం గడిచింది. ఈ లోపల ఏమైందంటే, ఈ గాంధర్వ విధిని వివాహం చేసుకున్న ఉష మరియు అనిరుద్ధులు హాయిగా వాళ్ళ దారిని వాళ్ళు ఉన్నారు. అమ్మాయి అంతఃపురం నుంచి బయటకు వచ్చేది కాదు. కొన్నాళ్ల తర్వాత ఆమె గర్భవతి అయిందట. అయితే ఈ అమ్మాయిలో దౌహృద లక్షణాలు కనిపెట్టినటువంటి మిగిలిన దాసులంతా రాజుగారికి చెప్పారు. వాళ్ళ రాజైన బాణాసురుడు ఈ కూతురు గర్భవతి అయిందని, దీనికి కారణం ఈ అంతఃపురంలో దాగి ఉన్నటువంటి అనిరుద్ధుడేనని తెలుసుకుని, అతను కృష్ణుడి పోలికల్లో ఉండేసరి కల ఈ అనిరుద్ధుడిని బంధించాడు. ఈ బంధించిన సంగతి తెలుసుకున్నటువంటి నారదుడు ఈ విషయాన్ని తీసుకెళ్లి శ్రీకృష్ణుడికి తెలియజేశాడట. మీ మనవడు ఫలానా చోటున్నాడు, అతన్ని బంధించారు, రేపో మాపో అతను చంపేస్తారు అని. దాంతో ఈ కృష్ణుడు వెంటనే ఈ కుర్రాడు ఇక్కడ ఉన్నాడని తెలుసుకునేసరికల్లా
బలరాముడు సాత్యకి తన తాలూకు మిగిలిన పరివారగణం అన్నదమ్ములందరితోటి కలిసి యుద్ధానికి శోణపురానికి వచ్చేసాడు. ఈ శోణపురానికి వచ్చేసరికల్లా ఈ వాకిట బయట కాపలా ఉన్నవాడు శివుడు. అక్కడికి యుద్ధానికి ఎవరు వచ్చినా వాళ్లతో శివుడు యుద్ధం చేయవలసిందే. ఈ వచ్చిన కృష్ణుడిని చూసేసరికల్లా ఈ బాణుడు వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు యుద్ధం చేయడానికి. అక్కడే కాపలాదారుడిగా ఉన్నటువంటి శివుడు కూడా స్వయంగా యుద్ధానికి పూనుకున్నాడట. బాణాసురుడు పది చేతులతోటి ప్రచండంగా యుద్ధం చేశాడు. బలరాముడు అతన్ని ఓడించబోయాడు. ఇంకా ఇలా రకరకాలుగా కొట్టుకుంటుండగానే శివుడు మరియు శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరికీ యుద్ధం సంభవించింది. ఇద్దరూ సమౌజ్జీలు, ఎవరూ తగ్గేవాళ్ళు కాదు. కృష్ణుడికి తన మనవడు కావాలి, శివుడికి తన భక్తుడు కావాలి. వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తూ ఉండగా భూదేవి అదిరిపోయిందట. మిగిలిన యుద్ధాలన్నిటికీ ఆవిడేం బెదర్లేదు. అదిరిపోయి, వీళ్ళిద్దరూ నన్ను కాచి కాపాడాల్సిన వాళ్ళు, ఒకడు పాలించాలి, రెండోవాడు నాలో మిగిలిన ప్రాణుల్ని కలిపేయాలి, వీళ్ళిద్దరూ కలిసి కొట్టుకుంటుంటే నేనేం చేయాలని ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రహ్మ దగ్గరికి, అయ్యా వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, నేను వీళ్ళ యుద్ధాన్ని భరించలేను, నా వల్ల కాదని చెప్పిందట. అప్పుడు బ్రహ్మదేవి వచ్చినసరికల్లా ఈ కృష్ణుడేమో నారాయణాస్త్రాన్ని, శివుడేమో పాశుపతాస్త్రాన్ని సంధించి రెడీగా ఉన్నారు. శివుడికి సంబంధించింది పాశుపతాస్త్రం. ఈ అస్త్రాన్ని అర్జునుడు సాధించాడని మనం కథల్లో వింటూ ఉంటాం. ఎలాగో విష్ణుమూర్తి తాలూకు అవతారమైన శ్రీకృష్ణుడి దగ్గర నారాయణాస్త్రం ఉంది. ఈ రెండు అస్త్రాలు కనుక ఒకదానొకటి ఢీకుంటే ముల్లోకాలు కదిలి చెరువులో కలిసిపోవలసింది, సముద్రంలో కలిసిపోవాలి. దగ్గరలో ఏది ఉంటే అది, అప్పటి ఉండే చెరువు వాళ్ళకున్నది సముద్రమే, అందులో కలిసిపోవాలి. దాంతో బ్రహ్మ వెంటనే వాళ్ళిద్దరిని ఆపి, ఇది పొరపాటు, ఈ పని చేయవద్దని పాతాళ లోకం నుంచి బలిని పైకి రప్పించి బాణాసురుణ్ణి ఉషని అనురుద్ధుడికి ఇచ్చేలాగా వివాహం చేసేటట్టుగా ఒప్పించాడట. బలిచక్రవర్తి వచ్చి తన కుమారుణ్ణి మాకు మందలించి, ఈ పని చేయకూడదు, ఆల్రెడీ గర్భవతైన అమ్మాయిని అటపెట్టుకుని నువ్వేం చేస్తావు, ఈ అమ్మాయిని పెళ్లి చేసేయమని చెప్పి బలిచేత చెప్పించారు. చెప్పించిన తర్వాత ఈ శివుడు కృష్ణుడు ఇద్దరు ఈ యుద్ధాన్ని విరమించారు. అయితే శివుడికి అప్పుడు ఏమనిపించిందంటే, ఈ భక్తులకి ఆశ్రయం ఇవ్వడంటే వాళ్ళు అడిగింది కోరిక కనుక తీరిస్తే ఇలాంటి ఉత్పాతాలే సంభవిస్తాయని చెప్పి, అక్కడి నుంచి నేను నీకు కావలి ఉండను, కైలాస నగరం నుంచే నిన్ను కాస్తానని చెప్పి ఈ నగరాన్ని వదిలిపెట్టి శివుడు వెనక్కి వెళ్ళిపోయాడట. శ్రీకృష్ణుడు కూడా తన మనవడికి వివాహం చేసుకుని తన ఇంటికి చేరిపోయాడు. ఇది కాకుండా మనం హరివంశంలో కూడా ఒకటి రెండు కథలు చూస్తామండి. కానీ ఈ ఒకటి రెండు చదువుతున్నటువంటి హరివంశపు కథలు అంత నిజంగా అనిపించవు. ఈ బాణాసురుడి కథ మాత్రం స్పష్టంగా భారత కథల్లో చెప్పబడింది, సుస్పష్టంగా కనబడుతుంది. పురాణ గాథల్లో ప్రత్యేకమైన గాథలు ఏంటంటే కృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం, కృష్ణ జాంబవంత యుద్ధం, అవన్నీ ప్రత్యేకమైనవి. అట్లాగే ఈ శివకేశవులు, శ్రీకృష్ణుడు మరియు శివుడు వాళ్ళిద్దరి తాలూకు యుద్ధం కూడా చాలా ప్రఖ్యాతి పొందింది. ఉషాపరిణయ గాథని ఇదివరకు హరికథగా చెప్తుండేవాళ్ళు ఊళ్ళల్లో. ఈ ఉషాపరిణయం గాథ విన్న వాళ్ళకి శత్రువులతోటి కూడా మిత్రత్వం ఏర్పడుతుందని హరికథాగానాల్లో చెప్తుండేవాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.